హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, వీళ్ళు సుప్రీంకోర్టును బెదిరిస్తున్నారండోయ్. వీళ్ళకట షరియా చట్టం కావాలట భారతదేశంలో. ఇష్టం వచ్చినట్టుగా సుప్రీంకోర్టును బెదిరిస్తూ ఒక ఉత్తరం రాశారండి. అంటే ఎంత అహంకారం పెరిగిపోయింది అన్నది ఒకసారి ఆలోచించండి. షరియా చట్టం కావాలి, ఇట్లాంటి చట్టాలు కావాలి అని అంటే పాకిస్తాన్కి వెళ్ళొచ్చు. పాకిస్తాన్ లోపల వీళ్ళకి కావాల్సినటువంటి చట్టాలు అవన్నీ కూడా ఉంటాయి. అసలు భారతదేశాన్ని అత్యంత దారుణంగా ముక్కలు చేసి ముస్లింస్ అందరికీ ఒక దేశము, పాకిస్తాను అని చెప్పి ఇచ్చేశారు కదా. మళ్ళీ భారతదేశంలో కూడా రకరకాల వెదవేషాలన్నీ వేస్తుంటే ఎలా ఉంటుందండి? అసలు వీళ్ళు యూసీసీకి, అంటే యూనిఫామ్ సివిల్ కోడ్కి పూర్తిగా వ్యతిరేకం. ఒకే దేశం ఒకే చట్టం ఉండాలి, ఏ దేశంలో అయినా సరే. ప్రజాస్వామ్య దేశాలు అన్నింటిలో అదే కదండి ఉండేది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, మీరు ఏ ప్రజాస్వామ్య దేశమైనా తీసుకోండి, ఒకే దేశం ఉంటుంది, ఒకే చట్టం ఉంటుంది. కులంతోనూ మతంతోనూ సంబంధం లేకుండా పౌరులందరికీ వర్తింపజేసే విధంగా ఉంటుంది ప్రజాస్వామ్య దేశాలలో చట్టం. ఒక్క మన భారతదేశంలో తప్ప యూసీసీని తప్పనిసరిగా అమలు చేసి తీరాల్సిందండి. లేకపోతే ఈ శాంతి ప్రేమికులు షరియాను గనక కోరుకుంటే వాళ్ల క్రిమినల్ నేరాలకు ఎటువంటి రాజ్యాంగ చట్టం వర్తించదు. వక్ఫ్ బోర్డును రద్దు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అసలు వీళ్ళందరికండి ఒక ప్యాంపరింగ్ అనేది చేసి పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. గత 75 ఏళ్లలో మీరు గమనిస్తే కాంగ్రెస్ ఎప్పుడెప్పుడైతే పరిపాలించిందో, ఏ రాష్ట్రాలలో అయితే ఉందో, ఫుల్ గా వీళ్ళను ప్యాంపరింగ్ చేసి కూర్చున్నారు. మళ్ళీ వీళ్ళకొక సెపరేట్ లా బోర్డు ఉంది. ఈ లా బోర్డు ఏ స్టేజ్కి వెళ్ళిందంటే సుప్రీంకోర్టును బెదిరిస్తూ ఉత్తరం రాసేటటువంటి స్టేజ్కి వెళ్ళింది. అసలు సుప్రీంకోర్టు అండి, మన సాంబాల్, ఆ సంబాల్లో గొడవలు జరిగాయి కదా, అల్లర్లు జరిగాయి కదా, పోలీసుల మీద రాళ్లు రువ్వారు, చాలా దారుణంగా దాడులు చేశారు. సంబాల్లో ఉన్నటువంటి కొంతమంది దుండగులు రాళ్లు విసిరి తుపాకులతో కాల్చి అత్యంత దారుణంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. దానికి సంబంధించి కింద ఉన్నటువంటి కోర్టు అండి, ట్రయల్ కోర్టు ముందుకెళ్తూ ఉంటే సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు ఎలాంటి నిర్ణయము ఇవ్వకూడదు అని చెప్పి జనవరి వరకు ఎలాంటి నిర్ణయం ఇవ్వకుండా ఆపేసింది సుప్రీంకోర్టు. సంబల్ లాంటి కేసులో అండి చాలా చాలా సమర్థవంతంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆ కింద ఉన్నటువంటి ట్రయల్ కోర్టు ఇవ్వబోయే నిర్ణయాన్ని ఆపేసింది సుప్రీంకోర్టు తన పవర్ను ఉపయోగించి. అందుకని చెప్పి ఈ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టుకు ఉత్తరం రాసిందన్నమాట. ఏం లేదండి, వీళ్ళకు ఓటు బ్యాంక్ ఒకటి ఉంది, అది కూడా ఐకమత్యంతో కూడుకొని ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంకుతో ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలను భయపెడుతూ ఉంటారు. ఇది ఇక్కడ జరుగుతుంది. లేదనుకోండి, లా అండ్ ఆర్డర్ను భయపెడుతూ ఉంటారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడము, మమ్మల్ని ఎవడేం చేస్తాడులే అనేటటువంటి ఫీలింగ్ అనమాట. అసలు షరియా చట్టము, ప్రతి ఒక్కరికి భూమి చట్టమా, షరియా చట్టమా, ఈ చట్టాలన్నీ పాకిస్తాన్లో ఉన్నాయి కదండి. అసలు ఎవరైతే ఈ ఉత్తరం డ్రాఫ్ట్ చేశారో, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, అసలు ఆ డ్రాఫ్ట్ చేసిన వాళ్ళందరి మీద అండి ఎలాంటి కనికరం లేకుండా నా దృష్టిలో అయితే దేశద్రోహం కేసు నమోదు చేయాల్సిందే వాళ్ళ మీద. దేశద్రోహం నేరం కింద కేసు నమోదు చేయాలి. పక్కనున్న పాకిస్తాన్లో ఉంది షరియా చట్టం అనేది. మన భారతదేశంలో షరియా చట్టం ఉందా అండి? లేదు కదా. మన భారతదేశంలో రాజ్యాంగం ఉంది, రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగం ఏం చెప్తుందో అది వినాలి. తర్వాత ఒకవేళ ఇప్పుడు వీళ్ళు కనుక ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు, డ్రాఫ్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కనుక నిజంగా షరియా చట్టం కోరుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అండి? ఎవరి మీద ఆ షరియా చట్టం అప్లై చేస్తారు? వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళ మీద అప్లై చేస్తారు కదా. వాళ్ళ సొంత వ్యక్తులలో సగం మంది వికలాంగులుగా మారుతారు షరియా చట్టం కనుక అప్లై చేస్తారు. లేదు, వాళ్ళ సొంత వ్యక్తులలో కొంతమంది పూర్తిగా తుడిచివేయబడతారు. అర్థమవుతోంది కదా. ఎందుకని, దోపిడీలు, జేబు దొంగలు ఎవరెవరు చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు ఒకసారి చూడండి. దొంగతనం చేసే చేతులు నరకాలి, ఫలానా పనిచేసే కాళ్ళు నరకాలి, తలకాయ నరకాలి, రాళ్లతో ఒకటి చంపాలి, ఇటువంటివన్నీ ఉంటాయి ఆ చట్టంలో. అటువంటివేవి కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టంలో లేవు. ఆ చట్టం కనుక అప్లై చేశారనుకోండి, ఎవరి మీద అప్లై చేస్తారు? వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళ మీద అప్లై చేస్తారు. అప్లై చేస్తే ఏం జరుగుతుంది ఆలోచించండి. ఒకసారి జైళ్లలో వెతకండి, ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది, అంటే జైళ్లలో ఉండే నేరస్తులలో మెజారిటీగా ఉన్నటువంటి నేరస్తులు ఎవరెవరు ఉన్నారనేది ఒకసారి తీయమనని చెప్పండి. అన్ని జైల్స్ లో నుంచి అధికారిక లెక్కలు అర్థమవుతుంది. షరియా చట్టంలో అటువంటి నేరాలకు శిక్షలు చేతులు నరకడం, వేళ్లు నరకడం, కాళ్లు నరకడం, చంపడం, రాళ్లతో కొట్టడం, ఇటువంటివన్నీ అమలు చేయాల్సి ఉంటుంది. భారతీయ చట్టాల ప్రకారము శిక్షలు ఉండవు ఇక వాళ్లకు. కానీ మళ్ళీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమంటారో తెలుసా, అమ్మో కాదు కాదు, భారతీయ చట్టాల ప్రకారమే మమ్మల్ని శిక్షించాలి అని చెప్పి అంటారు. అంటే కఠినమైన శిక్షలు, తీవ్రమైన శిక్షలు వచ్చే సిచ్యువేషన్ వచ్చేసరికి వాయమనాయన వద్దే వద్దు, మాకు భారత రాజ్యాంగం కావాలి, భారత చట్టం కావాలి, ఇన్ని ఇవన్నీ గుర్తొస్తాయి. అసలు షరియా చట్టం కనుక నిజంగా ఉంటే కసబ్గాడు, యాకూబ్ మీనన్, అఫ్జల్ గురు, అసలు వాళ్ళు ఎవరు కూడా అంతకాలం జైళ్లలో ఉండేవాళ్లే కాదు, ఇమ్మీడియట్ గా పైకి పోయేవాళ్ళు. తర్వాత రోజు రోజుకండి వీళ్ళలో ధైర్యం చాలా పెరిగిపోతుంది. సుప్రీంకోర్టు కనుక దీన్ని సీరియస్ గా తీసుకోకపోతే ముందు ముందు అండి చాలా చాలా ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పి వీళ్ళే హెచ్చరిస్తున్నారు. మళ్ళా అసలు వీళ్ళని సీరియస్ గా తీసుకోవాలండి. వీళ్ళను అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా, కోర్టులు, చట్టాలు, పోలీస్ స్టేషన్స్ ఇవి ఉన్నాయి కదా మనకు, అనవసరమైన దగ్గర వీళ్ళు జోక్యం చేసుకోకుండా సుప్రీంకోర్టు కట్టడి చేయాల్సి ఉంటుందండి.
సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయనేది అర్థం అవుతుంది, సమాజానికి సమస్యలు వస్తాయి వీళ్ళ వల్ల అనేది అర్థం అవుతుంది. హిందూ మందిరాన్ని ధ్వంసం చేసి మసీదునో లేకపోతే దర్గానో నిర్మించారు అన్నటువంటి అంశం ఉందనుకోండి, ఒక దగ్గర దాన్ని ముస్లింలు తిరస్కరిస్తూ ఉంటారు, ఎప్పుడు అంగీకరించరు. అంతేకాకుండా నిజం ఈ రోజు కాకపోతే రేపైనా సరే బయటకు వస్తూ ఉంటుంది. కానీ దానికి సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వెళ్ళి అక్కడ పరిశోధనలు చేయాలంటే దానికి అవకాశం కలిగించాలి కదా. ఆ సంబాల్లో అదే జరిగింది. నెక్స్ట్ అజ్మీర్ దర్గాకు సంబంధించింది నడుస్తుంది, లేటెస్ట్ గా కేసు వచ్చింది బయటికి. అజ్మీర్ దర్గాకు సంబంధించి అక్కడ లోకల్లో ఉన్నటువంటి కోర్టు చెప్పింది వెళ్ళి అక్కడ పరిశోధనలు చేయండి, ఆ కేసు తీసుకుంది అనమాట లోకల్ కోర్టు. ఒకవేళ బయటపడింది అనుకోండి, ఏ ఆలయాన్నో కూలగొట్టి అక్కడ దర్గా నిర్మించారు, ఏ ఆలయాన్నో కూలగొట్టి లేదు పలానా చోట మసీద్ నిర్మించారు అనే విషయం బయటపడితే దాన్ని ఒప్పుకోవడానికి అసలు వీళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉండరు. అసలు కనీసం వెళ్ళి పరీక్షలు జరపాలి ఏమైనా చెయ్యాలి అన్నా కానీ దానికి అసలు యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి భారతదేశంలో. అసలు ఈ లా బోర్డు అన్నది రాజ్యాంగబద్ధమైనదేనా కాదా అన్నటువంటి చర్చ ఒకటి సుప్రీంకోర్టులో ఖచ్చితంగా జరగాల్సినటువంటి అవసరం ఉందండి, లోతుగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టునే బెదిరించేటటువంటి రేంజ్కి వెళ్ళిపోయారండి వీళ్ళు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాళ్ళు రాసినటువంటి ఉత్తరంలో ఆ చిట్ట చివరి లైన్స్ ఏమున్నాయో తెలుసా, నేను మీకు కావాలంటే మాక్సిమైజ్ చేసి చూపిస్తాను చూడండి. ఫెయిల్యూర్ టు డూ సో కుడ్ లీడ్ టు అన్ ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్ అక్రాస్ ద కంట్రీ ఫర్ విచ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ వుడ్ బి హెల్డ్ అకౌంటబుల్ అని చెప్పి ఉత్తరంలో రాశారు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు డ్రాఫ్ట్ చేసినటువంటి ఉత్తరంలో, సుప్రీంకోర్టుకు పంపించినటువంటి ఉత్తరంలో ఈ వాక్యాలు. అంటే ఏంటండి, వీళ్ళ డిమాండ్స్ గనక ఒప్పుకోకపోతే భారతదేశం అంతటా అక్రాస్ ద కంట్రీ అంతటా అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అని చెప్పి రాస్తూ ఉన్నారు. దానికంటే సుప్రీంకోర్టు అలాగే కేంద్ర ప్రభుత్వము రెండు కూడా బాధ్యత వహించాలట. అంటే ఏంటి, వీళ్ళు ఇండైరెక్ట్ గా జనాలను రెచ్చగొట్టి రకరకాల చోట్ల భారతదేశ వ్యాప్తంగా గొడవలు అల్లర్లు ఇవన్నీ చేయించబోతున్నారు, అవి ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదు, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలంటున్నారు. ఇండైరెక్ట్ గా బెదిరించడం సుప్రీంకోర్టుని. వీళ్ళండి యూనిఫామ్ సివిల్ కోడ్ కి అగేనిస్ట్, అలాగే షరియా కోర్ట్స్ ఉండాలంట భారతదేశంలో. ఇప్పుడున్న కోర్టులు కాదు, షరియా కోర్టులు అని చెప్పి ప్రత్యేకంగా ఉండాలట. అంతేందుకు 2018లో ఈ ఏఐఎంపిఎల్బి అంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు ప్లాన్ చేశారు షరియా కోర్ట్స్ ఓపెన్ చేయడానికి అన్ని జిల్లాలలో కూడా భారతదేశంలో. 2018 వార్తలు తీసుకొని చూడండి కావాలంటే. అలాగే వక్ఫ్ ట్రిబ్యునల్ అది మాత్రమే డిసైడ్ చేస్తుంది అనమాట ల్యాండ్ డిస్ప్యూట్స్ కు సంబంధించి ఏదైనా వస్తే, అంతే తప్ప వేరే కోర్టులు డిసైడ్ చేయకూడదు అనేది వీళ్ళ గోల. అంటే ఒక సామాన్యమైనటువంటి రైతు, నా భూమి నేను ఎప్పటి నుంచో దున్నుకుంటూ ఉన్నాను, దీన్ని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తోంది అని చెప్పి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలట, వక్ఫ్ బోర్డు దగ్గరికి వెళ్ళాలట, వక్ఫ్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాలట, నార్మల్ కోర్టుకి వెళ్ళడానికి వీలు లేదు, అట్లా ఇవ్వండి అని చెప్పి వీళ్ళ డిమాండ్స్ అనమాట అన్ని. అంతేకాకుండా సుప్రీంకోర్టును భయపెడుతున్నారు. ఏమని, లోయర్ కోర్ట్స్ ఏవైనా సరే పిటిషన్స్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటే వాటిని ఆపాలి అనేటటువంటి ఒక పాయింట్ తీసుకొని సుప్రీంకోర్టును బెదిరిస్తున్నారు. ఇక మీరు చెప్పండి మీ అభిప్రాయాలు ఏంటో.